నేనే చొరవగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. ఆవిడ 4 ఏళ్ల నుంచి ఆ అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారట. ఎవరో ఒకరిద్దరు తప్ప ఆవిడకే ఎవ్వరూ తెలియదు. సమూహంలో ఉంటూనే ఒంటరిగా జీవించడం అంటే ఏంటో నాకు అర్థమైందండి. ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు క్యారీ బ్యాగ్స్ తో అందమైన హ్యాండ్ పర్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు స్నేహ గారు. మరి అది ఎలాగో చూసి నేర్చేసుకుందామా? నమస్తే స్నేహ గారు. హలో సుజాత. ఓకే, ఈ రోజు మా సకులందరి కోసం అంటే మనం జనరల్ గా పారేసేటటువంటి క్యారీ బ్యాగ్స్ ని కూడా యూజ్ చేస్తూ ఒక చక్కటి హ్యాండ్ పర్స్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. సో మరి మనం ఇది తయారు చేసుకోవాలంటే ఏమేమి మెటీరియల్ కావాలో చెప్తారా? క్యారీ బ్యాగ్స్, సిజర్స్, ఈ క్రోషా నీడిల్ అండి. ఓకే అండి స్నేహ గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా. మరి ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ క్యారీ బ్యాగ్స్ కట్ చేయాలంటే అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇటు ఈ రెండు వైపులా ఈ హ్యాండిల్ పార్ట్, ఈ డౌన్ పోర్షన్, ఈ రెండు కట్ చేసేయాలండి. ఓకే, జాయిన్ ఉంటుంది కాబట్టి ఇది అక్కడ కట్ చేయాలి కాబట్టి అది ఓకే కట్ చేసేయాలి. ఇప్పుడు కవర్ అయితే 2 లేయర్స్ తోనే ఉంది కదండి. ఇలా ఫోల్డ్ చేస్తే ఇప్పుడు 1 ఇంచ్ అప్రాక్సిమేట్ గా, కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, 1 ఇంచ్ సైజ్ లో కట్ చేసేసుకోవాలి. కవర్ అంతా కూడా ఇలా ఓపెన్ అవుతుంది రిబన్స్ లాగా కదండి. ఇది మనకి లూప్ లా వస్తుందండి, ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసాం కదా. ఓకే, సో ఇలా లూప్ లా ఫామ్ అవుతుంది, అందుకని మనం ఇటు అటు తీసేసాము. పొడవులో కట్ చేస్తే మనకి ఆ లూప్ రాదు, అందుకని హ్యాండిల్ పోర్షన్ అది కట్ చేసేసి ఇటు ఇలా చేస్తే లూప్ అవుతుంది. ఈ లూప్స్ అన్ని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. ఓ, ఇప్పుడు దీన్ని దాన్ని కూడా జాయిన్ చేయాలి. ఎలాట? ఇది ఈ లూప్ లో నుంచి ఇట్లా పాస్ చేయాలండి, దీంట్లో నుంచి తీసేసేయాలి. ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా లాగాలి, తెగిపోకుండా. సో ఇలా ఎంత పొడవులో వెళ్తే అంతవరకు కంప్లీట్ గా చేస్తూనే వెళ్ళాలి రిబన్ అంతా. మనం మధ్యలో కూడా మళ్ళీ ఇప్పుడు చిన్న బాల్ లా చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే ఇక్కడ అయిపోతుందో మళ్ళీ అక్కడ నుంచి జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఒక బాల్ లాగా రోల్ చేసుకోవాలి. ఓకే, సో ఇంతే కదండి బాల్ లాగా అంటే మెల్లిగా ఇలా రోల్ చేయడం. రోల్ చేయడం. సో ఇలా ఫోల్డ్ అయిపోయిన ఇబ్బంది ఉండదు, ఫోల్డ్ అవుతుంది, ఇంకా ఈజీగా అల్లడానికి అవుతుంది. ఓకే, సో ఒక బాల్ లాగా రోల్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు మనం అల్లడం స్టార్ట్ చేయొచ్చండి. దానికి నీడిల్ కావాలి, ఇది క్రోషా నీడిల్. ఇది చాలా చిన్నగా ఉంది కదా సుజాత, నేను ఆల్రెడీ బాల్ తయారు చేసి తీసుకొచ్చాను. సో ఇదే రిబ్బన్ బాల్ సేమ్, ఆల్రెడీ పెద్ద బాల్ చేసి తీసుకొచ్చాను, దాంతో చేయడం ఎలా చూద్దాం. ఓకేనండి. ముందుగా ఇలా మనం బాల్ తయారు చేసి పెట్టుకుంటే మనం అల్లుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు అది ఎలా అల్లాలో చూద్దాం. ఓకేనండి. ఇది మామూలుగా క్రోషా అల్లినట్టే ఈ ఫింగర్ కి మనం ఇలా చుట్టేసుకోవాలి. ఓకేనండి, లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ మామూలుగా పాయింట్ ఫింగర్ కి చుట్టేసుకోవాలి. ఓకే, ఇది కూడా క్రోషా అయితే ఇట్లా ఫస్ట్ ఒక రౌండ్ చేయాలి. రౌండ్ చేస్తే అక్కడ నాట్లా అయిపోతుంది అనమాట, ఇంకా ఊడిపోదు మనకి అక్కడ. ఓకే, ఇది ఇలా పాస్ చేస్తే చైన్ స్టిచ్ చేస్తాం ఫస్ట్, గొలుసు లా వస్తుంది అది. సో ఒక ఇలా తీసుకొని ఈ నీడిల్ని ఇట్లా కవర్ పైన వేసి ఈ రింగ్ లోంచి పాస్ చేయడమే. దీంతో మనకి చైన్ లా ఫామ్ అవుతుంది కింద, ఇది బేస్ అవుతుంది అల్లుకోవడానికి. ఓకే ఓకే, ఇప్పుడు ఇది 1 కదండి, ఇది 1, సెకండ్ స్టెప్ 2. ఈ చైన్ లో పాస్ చేస్తూ ఇంకోటి తీస్తాం, 3 అవుతుంది. మళ్ళీ ఇంకోటి తీసుకుంటే 4 నుంచి ఇప్పుడు. సో జస్ట్ మనం 1 2 3 4 అయింది అవునండి. నెక్స్ట్ ఇప్పుడు 4 వచ్చాక దీన్ని రింగ్స్ లోంచి పాస్ చేసేసి 2 ఉండాలండి. మళ్ళీ 1, ఇప్పుడు ఇది 1 అయిపోవాలి, రింగ్ పైన 1 ఉండాలి, అప్పుడు మనకి ఇలా స్టిచ్ ఫామ్ అవుతుంది. సో ఇదే స్టిచ్ మొత్తం లైన్ అంతా మనం వేసుకుంటాము. సో ఇలా కంప్లీట్ గా మొత్తం చేసుకోవాలి అంటే ఎంత రిబ్బన్ అవుతుందో అంత మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్. మనం ముందు పర్స్ ఏ సైజ్ కావాలనుకుంటున్నాము దాన్ని బట్టి ఆ చైన్ అంత వేసుకోవాలి. ఓకేనండి, ఇది కంప్లీట్ చేసేద్దాం అయితే. ఫస్ట్ 2 లెన్స్ తీసి మళ్ళీ
రోల్ తీసుకుని వన్ లంచ్ తీసేస్తున్నారు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు టర్న్ చేస్తున్నాం కదా, టర్నింగ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి, 3 చైన్స్ వేస్తాం మళ్ళీ మనం. అప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టిచ్ ఇక్కడ పడదు కాబట్టి 3 చైన్స్ వేస్తున్నాం. తర్వాత ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనం అల్లిందే ఇంతకు ముందు చైన్ లో వేసాము, ఇప్పుడు మనం ఈ స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు దాంట్లో వేస్తాము. ఆహా, సో చైన్ లో కాకుండా ఇప్పుడు స్టిచ్ లో చేస్తున్నాం. అంటే ఆల్్రెడీ మనకు చైన్ ఉంది కాబట్టి స్టిచ్ వేసుకున్నాము, స్టిచ్ ఉంది కాబట్టి డైరెక్ట్ స్టిచ్ లో వేస్తాం. అంటే సేమ్ మళ్ళీ 1 2 ఈ స్టిచ్ లోంచి తీసేస్తాము, 3 4 మళ్ళీ 2 1 అలాగే మళ్ళీ ఎండ్ వరకు అల్తాము. ఇంకా సేమ్ ప్రొసీజర్ ఇలాగే మొత్తం అల్లుతూ ఉంటాం. సో మొత్తం ఎంత వరకు క్లాత్ అవసరం ఉంటుందో మనం చేసుకోవడానికి ప్లాస్టిక్ క్లాత్ అంత చేసేస్తారు కంప్లీట్ గా. ఓకే, సో అలా చేసేద్దాం అండి కంప్లీట్ గా. ఓకే ఓకే, సో కంప్లీట్ గా మొత్తం ఇలా మనకు పర్స్ కి ఎంత క్లాత్ అవసరం ఉంటుందో ప్లాస్టిక్ క్లాత్ అంత తయారు చేసుకోవాలండి. మీకు అర్థమైపోయింది కదా, ఫస్ట్ రో చేసేప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, సెకండ్ రోకి వెళ్ళాక ఆల్రెడీ స్టిచ్ ఉంటుంది కాబట్టి స్టిచ్ లోంచి తీసుకుంటున్నారు. అలా తీసుకున్నటువంటి మొత్తం క్లాత్ ఒకటి ఉంటుందండి, అంత ఎంత మనకు అవసరం ఉంటుందో అంతే తయారు చేసుకోవాలి. మరి అలాంటిది ఏదైనా రెడీగా ఉందండి చూపిస్తారా? ఓకే సుజాత, ఇలా చూడండి తయారు చేసి తీసుకొచ్చాను ఒకటి. ఓకే, సో మనం తయారు చేసిన ఫస్ట్ రో ఇది కదండి, దాని నెక్స్ట్ సెకండ్ రో. సో ఇలాగే మొత్తం మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వేసుకోవచ్చండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తామండి. ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం అల్లిన స్టిచ్ సేమ్ ఇలా వేసుకోవాలి, సో దట్ ఇట్ జాయిన్ అవడానికి. ఇది ఓపెన్ ఉంది కాబట్టి ఇప్పుడు జాయిన్ చేయడానికి. ఇది ఇలా రెడీ చేసిన ఐటమ్స్ ఇంకేమైనా ఉన్నాయండి? ఉన్నాయండి చూపిస్తాను సుజాత. ఇప్పుడు చూడు అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇక్కడ మనము జిప్ పెట్టి మామూలుగానే సూది దారంతో జిప్ ఇక్కడ పెట్టేశాను. మనం లాయత్ క్లోజ్ చేసుకోవడం కన్వీనియంట్ గా ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ తోటి పెద్ద బ్యాగ్ చేశాను విత్ హ్యాండిల్ పెట్టాను. ఓకే, హ్యాండిల్ కూడా సేమ్ స్టిచ్ కాకపోతే దీంట్లో అల్లకంటే ఇక్కడ ఇక్కడ వరకే, ఇక్కడ మాత్రం అల్లుతాము, అక్కడ ఎండ్ చేసేయడం. వావ్, బ్యాగ్ చాలా బాగుందండి. చక్కటి ఐటమ్ ని పర్చేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి స్నేహ గారు. వెల్కమ్ సుజాత. ఓకే సకులు, చూసారు కదా స్నేహ గారు పరిచయం చేసిన అందమైన పర్స్ ని, నిజంగా చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఇంట్లో కవర్స్ ఉండయా చెప్పండి, కవర్స్ ని తీసుకోండి, మీరు కూడా ట్రై చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.